మడదే అంతా మడదే తిరుగుతుంది ఇంటి ఇట్లా తిరుగుతుంది. మెరుపు వేగ పునరాలు చూసి మన హరిచన్న పొడుస్తున్న చెమటను చూసి హరిసన్న పొడుస్తున్న చెమటను చూసి హరిసన్న పొడుస్తున్న చెమటను చూసి కళ్ళు అబ్బా పెన్షన్ వస్తుందా డబుల్ అవుతుంది. నన్ను ఆహ్వానించి స్వాగతించిన గ్రామ మరియు మండల టిఆర్ఎస్ నాయకులందరికీ, గ్రామ పెద్దలకు, యువతకు పేర్లు వద్దను. అయిపోయింది ఎందుకైంది? ఇవాళ ఉచితంగా ప్రసూతం చేసి సంటి పిల్లగానికి బట్టలు, తల్లికి బట్టలు,
దోమలు పుట్టే కూడా మర్చాడు తాను పౌడర్ డబ్బా షాంపూ ఆఖరి కాదు కిలకిలకిల బొమ్మ ఇతరులేరా తెచ్చుకుంటారా మీ కాళ్ళలోరనా అచ్చిన మజూడు ఎన్నడని ఇచ్చిరా మళ్ళా తల్లి గారి ఇంటికి అత్తగారి ఇంటికి కదా దించి వచ్చినట్టు జీబులు వచ్చి ఇంటి కదా దించిపోవట్టే ఎన్నడ నాకు జరిగిందా ఇట్లా ఏ సర్కారంలో చేసిందా మరి గసంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందుకే నేను గంత దవాఖానికి పెట్టి ఇట్లా తిరుగుతున్నాను మీ అందరికీ తెలుసు మీరందరూ నా దవాఖానకు వచ్చిన వాళ్ళు 20-25 ఏళ్ళకి వెళ్ళి ఎందుకు ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది ఏదైనా తప్పిపోయిన ఉంటే చేద్దామనే ఆలోచన ఉంది శుక్రవారం పోతుంది మళ్ళీ శుక్రవారం 15 రోజులు కూడా లేవు ఎలక్షన్లు వస్తున్నాయి 4.5 ఏళ్ళు అవుతా ఉంది సర్కార్ వచ్చి అచ్చుడు అచ్చుడే ఒక సంటి పిల్లల లెక్క మనది 4.5 ఏళ్ళ వయసు కంతే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది అంటే దేశమేమో ముసళ్ళు అయిపోతుంది వయసుల మన తెలంగాణ 4.5 ఏళ్ళ పసిపాప మరి 4.5 ఏళ్ళ కేసీఆర్ గారు మన సంపద పెరగాలి తెలంగాణ అభివృద్ధులు ఉండాలని చెప్పి ఇవాళ చెరువులు దవ్వినాం కరెంట్ ఇచ్చుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నందుకు పెట్టుబడి ఎకరానికి 8,000 నుంచి 10,000 చేసుకుంటున్నాం టైంకు విత్తనాలు ఇచ్చినాం టైంకు ఎరువులు ఇచ్చినాం ఇవాళ పంటలు మంచిగా పండించుకున్నాం మునుపటికి ఇప్పటికి చూస్తే ఈడ గోదాములు సాల్తలేవు ఐకేపీ సెంటర్లు సాల్తలేవు అటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ మరి అట్లనే ఇక్కడ ఒడ్రకాయలు ఉన్నది వాళ్ళ ఊరు వాళ్ళకి చేసినాం యాదవులు ఉన్నారు మరి యాదవులు అంటే ఒక దేవునికి సమానం జీవాలను నమ్ముకుంటారు ఒక నిష్ఠతోటి ఉంటారు అవ్వలు అందరూ కూడా మరి కేసీఆర్ గారికి బాగా నమ్మకం గొల్లకురవాలి అంటే వాళ్ళు ఏదో నిత్యం మనం సంపద పెంచుతారు ఎప్పుడు తప్ప తగ్గియారని చెప్పి చారాన కడితే బారాన సర్కార్కి వెళ్ళి ఏ బెంకు చుట్టూ తిరుగుడు లేదు అంతకుముందు ఎప్పుడన్నా ఒక 20 గొర్రెలు కావాలి మా యువకుడు సాధుకోవాలని దుబాయ్ పోవాలంటే తిరిగి తిరిగి సావాలి సప్పుడక సాలక దుబాయ్ మసకడ పోవాలి మరి అసలుటిది లేదు ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎందరు ఉంటే గందరికి మనిషికి 21 గొర్రెలు 20 గొర్రెలు ఒక పొటెల్ 21 చొప్పున ఇచ్చింది మరి ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయలే మరి అవన్నీ ఒకెత్తు సంపద తప్పన పిడుగుపడేమన్నాయే రైతుకు లేకపోతే గుండెపోటు ఆగి బాయే మరి అవేం కావాలి సంటి పిల్లగాలు ఉంటారు లేకపోతే చదువుకున్న పిల్లగాలు ఉంటారు అంతకుముందు ఏం ఆధారం లేకుండే మొన్న 15 ఆగస్టుకి వెళ్ళి దేశంలో ఎక్కడ లేని స్కీము మన దగ్గర పెట్టారు 5 లక్షల రూపాయలు ఏ యువలకత్త అనుకోవచ్చు మీకు చుట్టాలు ఉండొచ్చు 3 రోజుల కింద నాది అంతర్గతం సొంతం ఆడ గుల్ల కురువలు బాగానే ఉన్నారు మళ్ళీ చచ్చిపోయిండు ఇవాళ రేపు 5 లక్షల రూపాయలు వస్తాయి ఆ కుటుంబం 5 లక్షలు వస్తాయి ఎన్నడన్నా ఏ సర్కారాన్ని ఆలోచించిందా ఏ రైతు గురించి ఇంత ఆలోచించిందా ఇక ఈడ మనం బడనోళ్ళు ఒకటేది ఇట్టుడు గొల్లోళ్ళకి ఇస్తే గొల్లోళ్ళకి ఎందుకు ఇస్తావు ఇంకొనికి ఎందుకు ఇవ్వం స్విచ్ పెడతావు నాకు చదువుతాది 10% మంది కూడా మేకలు చదువుతాడు ఆ మాటలు రెచ్చిపోయి కదా మాట్లాడలేదా ఈ పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటే చిచ్చు పెట్టాడు నువ్వు చేయవు చేయనియవు రైతు బీమా ఇవ్వ రామచంద్రయ్య మస్తకరం మాట్లాడి టైం లేదు కానీ మాటలు మాట్లాడతాడు ఎల్ఐసికి ఎందుకు ఇచ్చాడు 70 ఏళ్ళకి ఎందుకు అరే 40-30 ఏళ్ళు చచ్చిపోతే దిక్కు లేదు కానీ 70 ఏళ్ళ గురించి మాట్లాడతారు వీళ్ళు ఏనా 30 ఏళ్ళు చచ్చిపోయి మహిళ ఇంటి మీద వస్తేనని ఆలోచించారా ఇవాళ మన ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది ఒక కళ కాదు 2 కళ కాదు ఇవాళ సారంగాపురంల నరసింహులపల్లెల బట్టపల్లిల కొలువాయిల చిత్రవేణి గూడెంల ఎన్న కళ రైతులు చచ్చిపోయారు 4 ఊర్ల గౌడు గీడ 4 ఊర్ల చెగపల్లి నిన్న తమ్ముడు చెప్తున్నాడు కోనాపూర్లో ఒక కాపాయన చచ్చిపోయాడు రేపు 5 లక్షల రూపాయలు రాబోతున్నాయి
కొలువైల కాలనీ అంటాయి. అంటే చెప్తున్నా, ఇది వరకు నువ్వు ఎన్నడ చేసింది లేదు, ఇక మాత్రమే ఒక భీమా చుట్టాలన్నారు. అడుగురు శివరాత్రి నరసయ్య ఖచ్చితంగా రాలేదా? మరి ఇట్లాంటి ప్రభుత్వం మనది 24 గంటల కరెంట్ ఎన్నడ ఉన్నదేవా? కరెంట్ ఒత్తుకోవడి గొర్రెల కోవట్టే. అంతకుముందు తెలంగాణగా ఉంటాడో తెలియదు, పోతాడో తెలియదు, పాము కుడుతో తెలియదు, కరెంట్ శాఖ అత్తదో తెలియదు. అసలు సర్కార్ ఆనాడు ముసలోళ్ళకి 200 రూపాయలు ఇస్తే అది మెరిపడాలి. ఇవాళ గౌరవం ఉండాలని చెప్పి 1000 రూపాయలు ఇచ్చింది పెద్ద మనుషులకు. ఇవాళ జ్వరం వచ్చిందంటే ఏం మందులు కనపడే నేను అమ్ముతుండు, ఆర్ఎంపి డాక్టర్ పైసలు ఇవ్వకుండా సూదెత్తుడు, పైలెత్తే మాయిస్తుంది ముసలవరో ముసలయ్యరో అని నమ్మినా లేదా? మిగిలినవి ముసలోళ్ళు ఉంచుకోలే, మనవలకో మనవలకో బిస్కెట్లో బజ్జీలో పొడిచ్చిర్రు. నిన్న రేచిపెళ్ళకైనా శంకరరాములు తల్లి చచ్చిపోయాడు, ఆ ముసలవాళ్ళు అయితే నవ్వు కూడా చెప్తున్నాడు పాపం, బాధలు కూడా అప్పుడప్పుడు కొడక కల్లాయిరా పోయి నూరు కూడా ఇచ్చినట్ట మిగులున్నట్టు సర్పంగా. అటువంటిది ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారు ఈ బజ్జీలు బిస్కెట్లు కాదు మల్వాన్ మదనాలకు బట్టలు కూడా పెట్టాలని చెప్పి 2016 చెప్తున్నారు. ఇప్పుడు 2016 అసలు ప్రభుత్వం మనది, అసలు ప్రభుత్వం మనది. ఇవాళ దేశంలో 1 ప్రభుత్వం. మరి చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటారు ఆడాడ, మరి వాళ్ళ సంగతి ఏంది? చదివిపిత్తివి అనుకున్నీ నౌకర్లు అత్తలేవా? అత్తలేమంటే ఇప్పుడు అత్తలేమని కాదు, కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు ఎన్నిచ్చిర్రు, అంతకంటే 3 అంతలు 4 ఏళ్ళు నాలుగేళ్ళు ఇచ్చినాం. లెక్క పక్కతో సహా ఉన్నది. పిసపిస మాట్లాడితే రమణుడు చర్చ ఏడంటాడు సాయి, సాటు మాట కాదు. ఏదో గిడ యాదవులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ముచ్చిన కాదు. ఇలా చదువుకుంటూ ఉన్నారు, అక్కడ కెమెరా పెట్టిండు, రికార్డ్ అవుతుంది. సెల్ ఫోన్లలో నేను మాట్లాడేటది రికార్డ్ చేస్తారు. ఇది వాస్తవం నేను చెప్పేది. 23,000 మంది కరెంటు నౌకరులకు టెంపరీ ఉండే, వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేశాం. జగిత్యాల సర్కార్ దవాఖాన ఉంటే మీరు పోతారు, డాక్టర్ దొరకకపోవు. మేము బోమందరు ఇవాళ ఓడి మనవాడు పుడితే చూడబోదాం అంటే కాలు పెడతంత జాగలేదు. అమ్మమ్మలు నానమ్మలు అత్తే ముప్పు 10 మంది డాక్టర్లు లేరు, ఇవాళ 31 మంది డాక్టర్లు. తల్లి పిల్లల కోసం, తల్లి పిల్లల కోసం మన పాత బస్టాండ్ ఎంత పెద్ద దవాఖాన ఉందో గంట పెద్దది మళ్ళీ కొత్త బస్టాండ్ ఇక్కడ కడుతున్నాం. ఇప్పటికే పిల్లలు లేచినాయి 33 కోట్లతోటి 33 కోట్లతోటి అని చెప్తా ఉన్నాం. ఏదో వట్టి మాటలు చెప్పుడు కాదు, ఇది చేతల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం. మనం ఇంకా చేసుకోవాలి, చేసుకుంటే చేసుకునేంత ఉన్నది. మనం చేయబోతే కాలాలు కట్ట పెట్టినట్టు ఏది ఏమి చేయరు. ఈ రోడ్డు పొట్టి కూడా మనం చెట్లు పెట్టుకోవచ్చు, ఆ చెట్టు పట్టాయిస్తారు నేను చెప్పినా. కానీ ఇక రకరకాల సమస్యలు ఊర్లలో ఎన్ని ఉంటాయి ఇక మనకు తెలియదు కాదు. అవన్నీ మనం అవి ఇక్కడ తీసుకునేటివి, మా బడికి తీసుకురావాలి. అవి ఏమైనా స్థానికంగా ఉంటే చూసుకోవాలి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా బాగున్నాయి. 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాం, రేపు మళ్ళీ రుణమాఫీ చేస్తున్నాం. మీకు అనిపిస్తుంది కావచ్చు గార్డెనింగ్ ఇల్లు కట్టిన మరి మళ్ళీ మా ఇంట్లో సంగతి ఏందని. ఇప్పటికెళ్ళి ఎక్కడ కాలు జాగుంటే అక్కడ బీసీలకైతే 5 లక్షలతోటి, ఎస్సీలకైతే 6 లక్షలతోటి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియదు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, మా నారాయణ గౌడ్ కొడుకులు చదివిపించింది, భార్య ఇప్పుడున్నది, ఉద్యోగాలు అత్తలేమంటుంది. వాళ్ళకు రేపు నిరుద్యోగ భృతి అంటే ఇంకా చదువుకొని నౌకరు సంపాదించుకుని దానిక 3,000 చొప్పున అసలు పిల్లలకు అత్తాయని చెప్పి కూడా మనం ఇవాళ చెప్తాం. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం చేత పోతుంది. దళితులు ఉన్నారు, దళితులకు కూడా నిజంగా కూడా మీ యాదవ సోదరులకు మొక్కాలి. మీరు ఇవాళ ఏదైతే సంపద పెంచిండ్రో అదే తీరు రేపు ఎస్సీ ఎస్టీలు కూడా పెంచుకోవాలని చెప్పి సేమ్ అంటే గొర్రెలు కాదు వేరే రకంగా వాళ్ళు ఆటో పెట్టుకుంటారా, ఒక హోటల్ పెట్టుకుంటారా, బర్రెలు కొనుక్కుంటారా, ఆవులు కొనుక్కుంటారా. అదే తీరుగా యాదవుల కంటే కూడా ఒక 3 రెట్ల బడ్జెట్ ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు కూడా పెడతామని చెప్పి మనం ఇవాళ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. బీడి కార్మికులు ఉన్నారు, గతంలో ఎన్నడూ పింఛన్లు లేవు, మనం ఇవాళ ఇస్తున్నాం. ఇంకా కొద్దిగా మంది మిగిలిపోయిన రాడీడ వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా 2016 రూపాయలు వస్తాయి. ఇక ఇంకొక ముచ్చట చెప్తా, మరి పింఛన్లు బక్క ముసలి కేసీఆర్ పేరులేనా ఇవి? సర్కారీయేనా? మరి ఏందా మీరు అమ్ముకున్నారని బలిదానం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? కిన్ని కిన్ని గొర్రెలు ఉంటే కళ్ళమాట ఇంతకుముందు పాట పాడుతున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కంటమాట కాళేశ్వరం అవుతుందంటే
కాంగ్రెస్ వల్ల కళ్ళ మంటాయి, నీళ్లు కారుతున్నాయి. మనకేమో నీళ్లు, వాళ్ళకేమో కన్నీళ్లు. కన్నీళ్ళు వరకు కాంగ్రెస్ వాళ్ళకు, నీళ్ళు వరకు మనకు. ఏడం ఏంగా మనం మంచిగా ఉండాలి. ఒడ్లు అమ్ముకుంటారని ఎమ్మెక్కలు అన్నాడు అడుగురి. ఇదే కా జీవని నమ్మలేదా ఒడ్లు అమ్ముకున్నాడని? నమ్మలేదు, మాకు తెలియదు. అరే నాలుగు చచ్చిపోతే చచ్చిపోతే మనిషే చచ్చిపోతాడు. ఆ చచ్చిపోతే అమ్ముకున్నాడు. అరే బదులేం చేస్తారు ఎవడలా? చచ్చిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వచ్చినాయి. మనిషికి వస్తుంది రాదు కానీ ఆ గొర్రెలకు వచ్చినాయి. మరిగా ఇట్లా మాట్లాడుతుంటారు, మనం పట్టించుకోవద్దు. రేపు పింఛన్ రాని ఆడబిడ్డలకు కూడా మళ్ళీ కూడా పింఛన్లు వస్తాయి. ఇక 65 ఏళ్ళకైనా 60 ఏళ్ళకు షుగర్ రావట్టే బీపీ రావట్టే అని బాధపడుతుంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా 57 ఏళ్ళు నిడితే చాలు ఆ పెద్ద మనుషులకు కూడా పింఛన్ వస్తుంది రేపు. మరి ఇవన్నీ పథకాలు ఉన్నాయి. మీరు అందరు కూడా ఒకసారి నన్ను ఆశీర్వదించుని, మీరు వచ్చిన వాళ్ళే కాదు ఇంటికాడు ఉన్న వాళ్ళకు ఊరూర తిరిగి కొద్దిగా చెప్పుని చెప్తే జరిగి ఈర్షపడే కాలం ఉన్నది ఆయన మీకట్లా వచ్చినాయని బరాబర్ వేరే వర్గాలకు కూడా రేపు ముదిరాజులకు కానీ ఇంకే రైతులకు కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ నన్ను ఆవాజ్ సాధించిన నాకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి రేపు 21 సోమవారం నాడు కేసీఆర్ 26 సోమవారం నాడు పార్టీలు 12 గొట్టంగా కేసీఆర్ గారు మన జగిత్యాల మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారి వస్తున్నారు. మరి మీరు అందరి ప్రభుత్వం వచ్చిన కత్తులు కాబట్టి ఆయనే మన పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటుంది మూతతో ఒక సభ 12 గొట్టంగా కత్తులు. మీరు అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వాగతించాలి కేసీఆర్ గారికి, మీ ఆశీర్వాదం పెట్టాలి ఆడికి వచ్చి అప్పట్లతో అని చెప్పి మీ అందరిని కోరుతున్నా. మళ్ళీ మేము ఎట్లా వచ్చాడు అనుకోకూడదు, ఏదో రకంగా రాండి. మనం కూడా కొన్ని మనలు వసతులు చేస్తారు, మీరు అందరు కూడా రావాల్సిందే కోరుతున్నాం. జై జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. పోయినసారి కారు అనుకుని కొన్ని ఆటో పోయాయి. ఈ ఆటో పోయింది కావాలని ఇంకో డాక్టర్ తో వేయించారు గుర్తు. ఆయన ఇంకో డాక్టర్ మెడల్ ఏదో ఉండదు గడ్డ అనుకున్నారు. మీ అందరైతే నన్ను మత్తసార చూసారు. కారు గుర్తు మర్చిపోకూరు. మనదేం గుర్తు, మనదేం గుర్తు. బాగా చెప్పారు అందరు. జై తెలంగాణ.